గుంటూరు పట్టణ ప్రజలకు ఒక శుభవార్త. ఈ సంవత్సరం పద్మశ్రీ బాపు గారి జయంతి, అంటే డిసెంబర్ 15వ తారీఖు బాపు గారి పేరిట బాపు రమణ బాలు కళాపీఠం గుంటూరు వారి ఆధ్వర్యంలో వార్డు ప్రధానోత్సవము మరియు కళారత్న డాక్టర్ రమణ యశస్వి విరచిత కథల పుస్తకం మా గణపౌరం కథలు ఆవిష్కరణ జరుగుతుంది. బాపు రమణ బాలు కళాపీఠం కార్యవర్గ సభ్యులు ఈ విషయం తెలియజేస్తూ బాపు అవార్డుల గ్రహీతల పేర్లు కూడా తెలియజేశారు. శ్రీ ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారికి, భాషా వాచస్పతి వృషాద్రిపతి గారికి, విజయవాడ నుంచి కళాసాగర్ గారికి ఆయన చిత్రకళ అవార్డు, అలాగే చెన్నై నుంచి కడలి సురేష్ గారు అనే ఆర్ట్ డైరెక్టరు, వారు బాపు గారి దగ్గర పనిచేసిన బాపు గారి ప్రియ శిష్యులు, వారు చెన్నై నుంచి వస్తున్నారు, వారికి ఆర్ట్ డైరెక్టర్ బాపు ఆర్ట్ డైరెక్టర్ అవార్డు ఇస్తున్నాము. శ్రీ అప్పాజోసుల సత్యనారాయణ గారికి, వృషాద్రిపతి గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాము. ఈ నలుగురికి అవార్డులు ప్రధానోత్సవంతో పాటు డాక్టర్ రమణ యశస్వి రచించిన మా గణపవరం కథలు అనే పుస్తకావిష్కరణ ఆచార్య అప్పాజోసుల సత్యనారాయణ గారి చేతుల మీదుగా జరుగుతుంది. ఈ ప్రోగ్రాంకి శ్రీ కోన రఘుపతి గారు, మన డిప్యూటీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ, వారు ముఖ్య అతిథిగా వచ్చేసి ఈ అవార్డు గ్రహీతలకు అవార్డులు అందజేస్తారు. తర్వాత ఈ పుస్తకావిష్కరణ తర్వాత పుస్తకావిష్కరణ సమీక్షకులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు, వారు అరసం జాతీయ కార్యదర్శి, వారు ఈ పుస్తకం గురించి సమీక్ష చేస్తారు. అలాగే నరసింహ దీక్షిత్ గారు సభాధ్యక్షులుగా ఈ సభా కార్యక్రమం అంతా నిర్వహిస్తారు. అలాగే ఈ మా గణపవరం కథలు ముందు మాటలు రాసిన ప్రముఖ కవులందరూ, ముఖ్యంగా దుగ్గరాజు శ్రీనివాసరావు గారు విజయవాడ, వీరు ఒక ప్రఖ్యాత పొలిటికల్ కాలమిస్ట్, స్వాతిలో ఇప్పుడు కూడా రెగ్యులర్గా రాస్తూ ఉంటారు. అలాగే జాగృతి సంపాదకులు గోపరాజు నారాయణరావు గారు, వీళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు, వారు కూడా ఈ పుస్తకాన్ని ముందు మాట రాసి దీన్ని సమీక్షిస్తారు. అలాగే మన గుంటూరు నుంచి ఉదయశంకర్ గారు, బలభద్రపాత్ర ఉదయశంకర్, మంచి రైటర్, ఆయన తెలుగు కథా రైటరు, వారు కూడా వస్తారు, వారు కూడా సమీక్షిస్తారు. అలాగే పెనుమాక నాగేశ్వరరావు గారు, వీరందరూ ఈ బుక్ గురించి మాట్లాడతారు. ఇది కార్యక్రమం బుధవారం, అంటే ఎల్లుండి డిసెంబర్ 15వ తారీఖు పద్మశ్రీ బాపు గారి జయంతి సందర్భంగా బాపు గారి గురించి అద్భుతంగా మాట్లాడగలిగిన కొంతమంది వక్తలు కూడా వస్తారు. చెన్నై నుంచి ముళ్ళపూడి వరప్రసాద్ గారు వస్తున్నారు, వారు బాపు చాలా క్లోజ్ అసోసియేటప్పట్లో. వీళ్ళందరి తోటి కలిపి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడానికి బాపు రమణ బాలు కళాపీఠం వారు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ఈ ముఖ్య ప్రకటన చేశారు. కాలో ఉన్న కవులు, కవయిత్రులు, రచయితలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.